దొడ్డిదారణ మళ్ళీ వచ్చినావు, భూపేష్ రెడ్డిని అదేదో అడిషనల్ బ్యాట్మెన్ కింద ఎక్స్ట్రా బ్యాట్మెన్ కింద చేసి నువ్వు ఆడుతున్నావు ఇప్పుడు దొడ్డిదారణ వచ్చి. కాబట్టి నీ తరం కాదు, నా దగ్గరికి కూడా ఆడుకొని కూడా రాలేవు నువ్వు, నీ చెంచాలు కూడా రాలేరు. నువ్వు దమ్మన పడుగులో ఫ్యాక్షన్ వద్దని కోరుతా ఉన్నా, నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. నువ్వు చెప్తే నువ్వేమన్నా భయపడి నువ్వు అడ్డంగా నరుకుతానంటేనో, నీకు కానీ నీ చెంచాగాలకు భయపడి ఇంట్లో కూర్చుంటున్నావు అనుకుంటున్నావా నువ్వు? నీలాంటి చెంచాగాళ్లకు నీ తాటాకు చప్పలకు భయపడి ఇంట్లో కూర్చునేవాని కాదు. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేంత వరకు నీలాంటి వాళ్ళని లెక్కే చేయను. నేను వస్తా, ప్రజల పక్షాన ధైర్యంగా నేను ప్రశ్నిస్తా, ప్రజలకు అండగా ఉంటా. అదేవిధంగా నువ్వు చేసే దౌర్జన్యాలకు ఆదినారాయణ రాజ్యాంగం అమలు చేసేదానికి వీలే కాదు. ఇక్కడ ఏ దాంట్లో కూడా ప్రజల పక్షాన ఉండేదానికి ఎక్కడ తగ్గేదే లే. ఆదినారాయణ గుర్తుపెట్టుకో, నువ్వేదో అది చేసినా ఇది చేసినా కాకెమ్మ కబుర్లు చెప్పి చేయాల్సిన పనులన్నీ తప్పుకుంటే తప్పుకుంటానంటే కుదరదు. ఈ నాలుగేళ్ళు ఐదేళ్ళు ప్రశ్నిస్తానే ఉంటాం, నీ చెంచాగాళ్లకు నీ దౌర్జన్యాలకు భయపడే ప్రసక్తే లేదు అనుకుంటున్నాయేమో. పరిస్థితి చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డి అవతరం లే, మా ఇంట్లో మా ఆడవాళ్ళు చేసినప్పుడు, మా భార్య కానీ చిన్నమ్మ కానీ చేసినప్పుడు వాళ్ళని కూడా తట్టుకోలేక, ఈరోజు ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఎక్కడ కూడా ఆడవాళ్ళ మీద కేసులు పెట్టిన దాఖలాలు లేవు. నేను కూడా ఎన్ని మర్డర్ కేసులు ఎప్పుడు ఫేస్ చేసినాం చూసినాము, ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబంలో ఒక్క మహిళ మీద కూడా మేము కేసు పెట్టలే. మా భార్య మీద అటెంప్ట్ మర్డర్ కేసులు మూడు పెట్టినారు, మా చిన్నమ్మ మీద ఒక అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినారు. మా భార్య మీద చిన్నమ్మ మీద కేసు పెడితే కోర్టుకు వచ్చి ఆదినారాయణ రెడ్డి సాక్ష్యం చెప్పినాడు, శిక్ష పడింది. అంటే ఆడవాళ్ళతో కూడా రాజకీయం చేయలేక తప్పుడు కేసులు పెట్టి బెదిరించి రాజకీయం చేసే రాజకీయం చేతగాని రాజకీయాలు చేసిన వ్యక్తి నువ్వు. నీకు మళ్ళీ ఒక జగన్మోహన్ రెడ్డి కావాలన్నా నీ బతుకు, నీ శక్తి ఎంత మాకు తెలుసా? దమ్మండి నియోజకవర్గ ప్రజలు అసలు బ్యాట్మెన్ పక్కన పోయినాడు, అసలు బ్యాటింగ్ చేసిన వ్యక్తి భూపేష్ రెడ్డి పక్కకు పోయినాడు, దొడ్డిదారిని వచ్చినాడు ఈయన. బ్యాటింగ్ చేసిన వ్యక్తి అసలు బ్యాట్మెన్ను ఎక్స్ట్రా బ్యాట్మెన్ కింద పెట్టేసినాడు, దొడ్డిదారిని వచ్చినటువంటి ఆదినారాయణ రెడ్డి లాస్ట్లో వచ్చినాడు, దొడ్డిదారిని వచ్చి అసలు బ్యాట్మెన్ నేనే అంటాడు. అంటే నీ స్వార్థం కోసం ఎవరినైనా బలం చేస్తావా నువ్వు? ఈరోజు నేను చెప్తా ఉన్నా మీకు, నువ్వు త్రోబాల్ లాంటివాడు, ఎందుకు పనికిరావు? అందరు చేసిన పనులు నేను చేసినా అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఎక్కడ పారిపోయినావో తెలియదు, రాష్ట్రం విడిచిపెట్టిపోయినావు నువ్వు. అధికారం ఉంటే పుల్లాగా బతుకుతూ ఉంటావు, అధికారం లేకపోతే ఒక పిల్లితో సమానం నువ్వు.